వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను మీకు మరో న్యూ బిల్డింగ్ చూపించబోతున్నాను అనమాట ఇది సేల్కు ఉంది త్రీ బీహెచ్కే ఇంతకు మీకు టూ బీహెచ్కే చూపించాను కదా చూడండి వాళ్ళు ఎవరైనా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ ఇది వచ్చేసి న్యూ బిల్డింగ్ త్రీ బీహెచ్కే అండ్ అవుట్ సైడ్ లుక్ అయితే మీరు చూడొచ్చు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను కంప్లీట్ హౌస్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ లవింగ్ అండ్ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను సో అవుట్ సైడ్ గేట్ చూసారు కదా మనకి ఎంట్రన్స్లో చాలా బాగుంటుంది అండ్ మనం ఎంటర్ అవగానే మనకి ఇక్కడ మేడపైకి స్టెప్స్ అయితే వచ్చాయన్నమాట సో స్టెప్స్ పక్కనే మళ్ళీ మనకి చాలా స్పేస్ ఉంది అండ్ ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇది మీకు క్లియర్ గా వీడియో ఎండింగ్ లో చూపిస్తాను సో ఎంట్రన్స్ వచ్చేసి ఇదనమాట చాలా ఎక్కువ స్పేస్ ఉంది బయట కూడా ఫ్రీగా మనకి కార్ పార్కింగ్ కానీ అదంతా కూడా సో డోర్ వచ్చేసి మనకి ఎంట్రన్స్లో ఇలా వస్తుందన్నమాట చూసారు కదా ఇక్కడ మనకి గ్లాస్లో విండోస్ టైప్ కూడా వచ్చింది డోర్ పక్కగా అండ్ ఇక్కడ మనం పక్కగా చూసుకుంటే సందు కూడా చాలా ఎక్కువగా స్పేస్ ఉంది ఫ్రీగా మూవ్ అయ్యేలాగా ఒక వాష్ బేషన్ కూడా వచ్చింది ఇక్కడ ఒక డోర్ కూడా ఉంది చూడండి ఎనీ ఫేసింగ్ మీకు హౌసెస్ అనేవి ఇక్కడ రాజుగారు అనేసి మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఏ ఫేసింగ్లో మీకు హౌస్ కావాలన్నా కూడా సో ఎంట్రన్స్ స్టార్టింగ్ వచ్చేసి మనకి హాల్ అండ్ సీలింగ్ వచ్చేసి ఆల్టెక్ కూడా సూపర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఉందనమాట హాల్లో చూసుకుంటే మీరు టైల్స్ కూడా ఈ విధంగా వచ్చాయి అండ్ ఇక్కడ ఒక ఎంట్రన్స్ సైడ్కి డోర్ ఎంట్రన్స్ డోర్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ మనకి ఒక వార్డ్రోబ్ అయితే గ్లాస్తో వచ్చేసిందనమాట ఏదైనా మనం ఒక షో లాగా ఆర్గనైజ్ చేసుకునేలాగా టీవీ యూనిట్ అయితే మనకి స్ట్రైట్గా హాల్కి స్ట్రైట్గా వచ్చేసింది సో ఈ విధంగా అండ్ కింద కూడా మనకి స్టోరేజ్ వాడ్రోబ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇంతకుముందు హౌస్ లాగే ఇది కూడా అనమాట సో అవి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది త్రీ బీహెచ్కే కదా చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు నచ్చితే ఒకవేళ మీరు హౌస్ కొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సప్ చేసినా లేదా డైరెక్ట్ కాల్ చేసినా పూర్తి వివరాలు అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇలా మనం సైడ్కి వచ్చేస్తే హాల్ నుంచి ఇది అన్నమాట అనమాట రూమ్ కూడా చాలా ఎక్కువగా పెద్దగా కూడా ఉంది స్పేస్ అనేది ఎక్కువగా ఉంది దెన్ మనం కిచెన్లోకి వచ్చేస్తే దాని పక్కనే కిచెన్ అనమాట కిచెన్ కూడా పింక్ అండ్ గ్రే టైప్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది కౌంటర్ టాప్ కానీ ఇదంతా కూడా సో కిచెన్ కొంచెం మనకి కావాల్సినంత వరకునే ఉంటుంది మరి పెద్దగా కాకుండా సో సింక్ దగ్గర వార్డ్రోబ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వాడ్రోబ్స్ కూడా ఆర్గనైజింగ్కి ర్యాక్స్ కూడా చాలా కంఫర్ట్గా ఆర్గనైజ్ చేసుకున్నలాగా ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా సో వాడ్రోబ్స్ ఆర్గనైజింగ్కి ఎక్కువగానే ఉన్నాయి కిచెన్లో కిచెన్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది కానీ వార్డ్రోబ్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట మనకు ఆ ఫీల్ అయితే ఉండదు సో ఇలా కిందన మనకి కౌంటర్ టాప్కి కిందన వాడ్రోబ్స్ అయితే ఇలా వచ్చేసాయి అన్నమాట సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి చూసారు కదా ఈ విధంగా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కిచెన్ వాల్ డిజైనింగ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి మీకు చూపిస్తాను క్లియర్గా సో ఇది త్రీ బీహెచ్కే కాబట్టి మీకు త్రీ బీహెచ్లో హౌస్ కావాలి కాకినాడలో అనుకున్న వాళ్ళు కొత్తగా హౌస్ కావాలి ఇది న్యూ బిల్డింగ్ అనమాట మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా త్రీ బిహెచ్కే హౌస్ న్యూ బిల్డింగ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట సో పైన కూడా మనకి చూడ కి ఎంత వాడ్రోబ్స్ ఉన్నాయో ఆర్గనైజ్ చేసుకోవడానికి అండ్ టైల్స్ కూడా చూడండి మనకి ఈ విధంగా వచ్చాయన్నమాట ఇది వచ్చేసి వాష్ బేషన్ అండ్ సింక్ అనమాట ఈ కౌంటర్ టాప్కి కూడా గ్రానైట్ వచ్చేసి బ్లాక్ వచ్చింది ఓవరాల్గా కిచెన్ లుక్ అయితే ఇది అనమాట పూజా రూమ్ చూసేసాము కిచెన్ చూసేసాము కదా కిచెన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది కదా అంటే ఇది మనకి డైనింగ్ ఏరియా అనమాట డైనింగ్ హాల్ లాగా ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది మళ్ళీ చూడండి సో ఫస్ట్ అయితే మీకు బయటికి వెళ్ళాక చూపిస్తాను ఎంట్రన్స్ డోర్ పైన మళ్ళీ మనకి వాటర్ బౌట్ వచ్చింది చూసారు కదా అక్కడ కూడా మనం ఏదైనా స్టోర్ చేసుకునేలాగా అంటే ఆ పొడవు నుంచి ఈ పొడవుకు ఉందనమాట డోర్ అయితే మనకి ఆ చిన్న బాక్స్లో కనిపిస్తుంది కదా అది ఓపెన్ చేస్తే మనకి మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు అంత స్టోరేజ్కి ఇచ్చారు సో ఏదైనా స్టఫ్ మనం వేస్ట్గా ఎప్పుడో యూజ్ చేస్తామనుకునేమో అందులో పెట్టుకునేలా ఇచ్చారనమాట అండ్ ఇంకా డైనింగ్ ఆర్గనైజింగ్ వాడ్రోబ్ అయితే చాలా పెద్దది ఉంది ఇలా పైన గ్లాస్ వచ్చేసి కింద మళ్ళీ మనకి డోర్స్తో వచ్చిందనమాట ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ని సెట్ చేసేసుకోవచ్చు డైనింగ్కి సంబంధించినంత ఆర్గనైజింగ్ ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట ఎక్కువగా మన లేడీస్కి కావాల్సింది ఇదే కదా ఎక్కువ వాడ్రోప్స్ ఉండాలి ఆర్గనైజ్ చేసుకోవడానికి అండ్ అందంగా ఉండాలి సో నాకు అదే అనిపించింది బెటర్గా అనిపించింది ఈ మధ్యన ఈ హౌస్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇలా బెస్ట్గా ప్లాన్ చేయడం కట్టడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో ఇది అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా చాలా పెద్దగా కూడా ఉంది చాలా బాగుంది ఓవరాల్గా హౌస్ చూసుకుంటే మీకు కంప్లీట్గా మీకు హౌస్ అనేది నేను ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తున్నాను కాబట్టి వీడియోనైతే లైక్ చేయండి మరి ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ మనం డైనింగ్ ఏరియా నుంచి డోర్ ఉంది కదా ఇటు ఇంకా మనకి పక్క ఏం పని ఉండదు బట్ ఒక మనిషి దూరేలానే క్లీన్ చేసుకునేలాగా ఉందనమాట అటు ఇటు కూడా అనమాట బట్ ఈ ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉంది చాలా హౌసెస్ ఉన్నాయి చాలా కంఫర్ట్గా ఉంది డిస్టబెన్స్ అనేది మెయిన్ ఉండదు అనమాట హాల్లో ఇంటీరియర్ సీలింగ్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది ఇది హాల్ కూడా చూడండి చాలా పెద్దగా ఉంది కదా మీకు ఈ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట మీకు ఏ ఫేసింగ్లో కావాలన్నా కూడా ఈయన హౌసెస్ అయితే మీకు చూపిస్తారు సో అది న్యూ బిల్డింగ్స్ ఒకవేళ మీకు ఓల్డ్ బిల్డింగ్స్ కూడా అంటే ఆల్రెడీ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళిపోయేటప్పుడు అమ్మేస్తారు కదా సో అలాంటి హౌసెస్ కూడా మీకు కావాలన్నా ఫ్లాట్స్ కానీ అండ్ ఇంకా సైట్స్ కూడా చూపిస్తారనమాట ఆయన నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి ఫస్ట్ ఒక బెడ్రూమ్ ఇది కిడ్స్ బెడ్రూమ్ లాగా అనమాట వార్డ్రూబ్స్ అయితే ఇలా వచ్చే చూడండి సో దీన్ని మనకి ఇంట్లో పిల్లలు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక రూమ్ అనేది కేటాయించుకుంటే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఆ బెడ్రూమ్లో టైల్స్ కూడా చాలా బాగున్నాయి నీట్గా వచ్చింది అండ్ వెస్ట్రన్లోనే మనకి బాత్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా మంచిగా బాగుంది కదా సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ త్రీ బీహెచ్కే కాబట్టి అందులో ఒక బెడ్రూమ్ అనేది మీకు చూపిస్తున్నాను సో అన్ని విధాలా నాకైతే చాలా బెస్ట్ అనిపించింది హౌస్ అనేది సో వార్డ్రోబ్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వార్డ్రోబ్స్ కూడా డిజైనింగ్ బెటర్గా అనిపించింది అనమాట నాకు చాలా బాగుంది అండ్ ఇక్కడ హాల్లో నుంచి స్ట్రైట్గా ఆ రూమ్ అనమాట అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ వచ్చింది కదా దీని నుంచి మళ్ళీ ఇలా వచ్చేస్తే మనకి అక్కడ ఒక స్పేస్ ఉంది చూడండి మళ్ళీ ఈ విధంగా అండ్ ఇక్కడ నుంచి ఒక బెడ్రూమ్ ఉంది అనమాట మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి అండ్ పైన మీకు సీలింగ్ కూడా ఆల్టెక్ అనేది లీఫ్ టైపు చాలా బాగా ఇచ్చారు అండ్ ఇది వాడ్రోబ్స్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ టైప్ కానీ ఏం లేదు బట్ వార్డ్రోబ్స్ మాత్రం మనకి ఆర్గనైజింగ్ ఆర్గనైజింగ్కి క్లాత్స్ ఆర్గనైజింగ్కి ఈ విధంగా వాడ్రోప్స్ ఉన్నాయి పక్కనే ఒక విండో కూడా వచ్చిందనమాట సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడే స్ట్రైట్గా వెళ్తే మనకి అటాచ్డ్ బాత్రూమ్ సో బాత్రూమ్స్లో మనకి షవర్తో పాటు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ వారినే మనకి వాష్ బేషన్ కూడా వచ్చింది సో బాత్రూమ్ టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు కదా అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలన్నా ఇంకొక హౌస్ కూడా ఉంది నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను కుదిరినప్పుడల్లా మీకు న్యూ బిల్డింగ్స్ ఏమైతే ఉన్నాయో ఇలా సేల్కి అవన్నీ కూడా మీకు పెడుతూనే ఉంటాను వ్లాగ్స్ చాలామంది చూస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదనమాట దెన్ నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి ఉంది చూసారు కదా ఇప్పుడు ఇది లోపలికి అయితే వెళ్ళిపోదాము ఓవరాల్గా త్రీ బీహెచ్కే కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ హౌస్ అని అయితే నేను చెప్తాను సో కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే ఆయన మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అడ్రస్ అయితే చెప్తారు సో ఆ ప్లేస్కి మీరు వెళ్ళి డైరెక్ట్లీ హౌస్ అయితే చూసుకోవచ్చు అనమాట సో ఎప్పుడైనా సరే మీరు హౌస్ అనేది చూసుకోవచ్చు వెళ్ళి సో ఇది థర్డ్ బెడ్రూమ్ అంటే రెండు బెడ్రూమ్లు చూపించాను కదా ఇది మూడోది అనమాట ఇది కూడా పెద్దగా ఉంది బా బెడ్రూమ్ అనేది మా మాస్టర్ బెడ్రూమ్లానే ఉన్నాయి రెండు కూడా సో ఇక్కడ విండో అయితే ఇలా వచ్చేసింది వాడ్రోబ్స్ అయితే ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట సో పైన సీలింగ్ వచ్చేసి ఆల్టెక్ మీరు చూసారు కదా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నాకైతే అండ్ ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ వార్డ్రోబ్స్లోనే మనకి కలిపి వచ్చినట్టు వచ్చింది అండ్ లోపల చూస్తే మనకి స్ట్రైట్గా వాష్ బేసిన్ టైల్స్ కూడా మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా సో ఈ విధంగా హౌస్ అంతా కూడా మీకు చూపించేశాను కదా నచ్చిందా ఎంతమందికి నచ్చింది నాకు కామెంట్లో చెప్పండి అండ్ సునీత గారు మీ కామెంట్స్ చూస్తున్నాను సో అడ్రస్తో పెట్టమని చెప్పారు నాకు కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వలేదండి మాక్సిమం మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇందులో ఇచ్చేస్తాను తెలియక ఇవ్వలేదు అంటే అది మీరు ఇంకా కాంటాక్ట్ నెంబర్ ద్వారాగా మీరు కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవడమే అనమాట ఓకేనా ఐ హోప్ నన్ను అర్థం చేసుకుంటానని అయితే అనుకుంటున్నా సో ఇది అండ్ వెస్ట్రన్ బాత్రూమ్ అయితే వచ్చేసింది అనమాట సో త్రీ బెడ్రూమ్స్లో కూడా త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ బయట అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ టోటల్గా ఫోర్ బాత్రూమ్స్ వచ్చాయి అండ్ మనకి బాల్కనీ లాగా చుట్టూ కూడా వచ్చింది ఇదిగోని చూడండి ఇది ఒక బాత్రూమ్ కామన్ బాత్రూమ్ అని చెప్పాను కదా అంటే దీనికి కాపలా ఒకరు ఉంటారు కదా వాళ్ళు మెట్ల కింద ఉంటారన్నమాట సో ఆయన అవన్నీ మూటలు అవి పెట్టేశారు కంప్లీట్గా డోర్ ఓపెన్ కాలేదు ఓకేనా సో అవుట్ సైడ్ కూడా మీకు ఇంటీరియర్ పైన సీలింగ్ వచ్చేసి ఇలా వస్తుంది సో బయట కూడా వాతావరణం చూస్తే చాలా సైలెంట్గా డీసెంట్గా ఉంది చుట్టూ హౌసెస్ అంతా కూడా సో మనకి డీసెంట్ ఏరియాస్లోనే హౌస్ తీసుకోవడం వలన బెనిఫిట్ అయితే ఉంటుంది డిస్టర్బెన్స్ ఉండదు పిల్లలకి కానీ మనకి కానీ చాలా బాగుంటుంది ఓవరాల్గా హౌస్ అయితే ఇదనమాట అండ్ వీటి కొలతలు ఇంకా అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవైతే చూసేయండి మీరు ఓకేనా సో ఐ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా లైక్ చేస్తారని అండ్ ఇక్కడ మీరు నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్